డాక్టర్ గారు నా వయసు 48 సంవత్సరాలు నాకు ఈ మధ్య బాగా అలసటగా ఉండటం బరువు తగ్గటం ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ ని కలిస్తే శరీరంలో యూరియాకి సంబంధించిన పదార్థాలు డెవలప్ అయ్యాయని డాక్టర్ అంటున్నారు దీనివల్లే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు దీన్ని యురేమిక్ సిండ్రోమ్ అంటారని చెప్పారు ఇది సీరియస్ సమస్యనా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్గా మీకు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటామండి అంటే రెండు కిడ్నీస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు దానివల్ల ఏమవుతుందంటే మన కిడ్నీలే మెయిన్ అన్నమాట మన ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ పదార్థాలన్నీ కూడా వెళ్ళేది యూరిన్ ద్వారానే సో ఈ యూరియా క్రియాటిన్ ఇవన్నీ కూడా మన బాడీలో ఎక్కువ మిగిలిపోయి దానివల్ల చాలా రియాక్షన్స్ వస్తాయండి ఒకటి మనకు ఆకలి తగ్గిపోతుంది అంటే రక్తం తగ్గిపోతుంది రక్త కణాలు అనేవి బాగా తగ్గిపోయి అనీమియా అంటాం అది రావస్తుంది సెకండ్ థింగ్ బాడీలో ఉన్న వాటర్ కూడా బయటకు వెళ్ళదు వెళ్ళనందువల్ల ఏమవుతుందంటే అంతా ఉండిపోయి మన ఊపిరితిత్తుల్లో చేరిపోతుంది మరి చేరినప్పుడు ఊపిరి ఆడకపోవడం అంటే ఆయాసం లాగా రావడం జరుగుతుంది మూడోది ఆకలి తగ్గిపోతుంది నాలుగోది బాడీ అంతా కూడా నీరు చేరిపోతుంది అనాసార్క అంటాం సో అదొకటి కొంతమందికి బీపీ అన్కంట్రోల్డ్ అయిపోతుంది అంటే ఇప్పుడు జనరల్గా ఒక మందు మీద ఉన్నారనుకోండి ఎవరైనా పేషెంట్ మూడు నాలుగు డ్రగ్స్ వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అన్కంట్రోల్డ్ బీపీ ఉంటుంది అలానే ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కన్ఫ్యూజన్ రావడము లేకపోతే కొంతమందికి ఫిట్స్ కూడా రావచ్చండి సో ఇవన్నీ కూడా యురేమిక్ సిండ్రోమ్లో ఉండే కాజెస్ అనమాట సో మీకు కిడ్నీ ఫెయిల్యూర్ దేనివల్ల వచ్చిందనేది ఒకసారి నెఫ్రాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది కారణం ఏంటి కొంతమందికి బీపీ వల్ల రావచ్చు కొంతమందికి షుగర్ వల్ల రావచ్చు కొంతమందికి ప్రైమరీ కిడ్నీ డిజీజెస్ అని ఉంటాయి వాటి వల్ల కూడా రావచ్చు సో మీకు ఈ యురేమియా అనేది దేనివల్ల వచ్చిందో తెలుసుకోగలిగితే మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి అది కిడ్నీ ఫెయిల్యూర్ కానీ అయితే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మనం డయాలసిస్ ద్వారా టెంపరీ డయాలసిస్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చండి అట్లనే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే వాటికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి బీపీ కంట్రోల్ చేసుకుంటూ ఆ మెడిసిన్స్ వాడుతూ కొద్ది రోజులు మనము ప్రొలాంగ్ చేయొచ్చు కంప్లీట్గా కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం అలాంటి వాళ్ళకి మటుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అంటే కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది సో మీరు ఒకసారి నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి టెస్ట్లన్నీ చేయించుకొని మీకు కారణం ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మీకు తప్పకుండా రిలీఫ్ ఉంటుందండి.